నమస్తే, నేను రాజశేఖర్. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. దేశవ్యాప్తంగా ముగిసిన తొలి విడత పోలింగ్ తెలంగాణలో 61% నమోదు. క్యూలో ఉన్న వారికి ఓటు వేసే అవకాశం, రీపోలింగ్ పై రేపు ఈసీ నిర్ణయం. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో ఉద్రిక్తత, భూమా గంగుల వర్గీయుల మధ్య ఘర్షణ. ఏపీలో పలు పోలింగ్ కేంద్రాల్లో ఘర్షణలు, ఒక వైసీపీ, ఇద్దరు టీడీపీ కార్యకర్తల మృతి. టీడీపీకి ఓటేస్తే వైసీపీకి వెళ్తున్నాయి, ఏపీ సీఈఓ ద్వివేదికి చంద్రబాబు లేఖ. రెగ్గింగ్ను అడ్డుకున్నందుకు వైసీపీ కార్యకర్తలపై దాడి, తాడిపత్రిలో జేసీ వర్గీయుల దాస్చికం.